2019 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ పునాదులు ఒక్కసారిగా షేక్ అయ్యాయి. అది కూడా వైసీపీ గెలుపుతో 151 స్థానాల్లో విజయ బావుట ఎగరవేసిన జగన్మోహన్ రెడ్డి గారు 40 ఏళ్ల సీనియారిటీ ఉన్న చంద్రబాబు గారిని ఒక్కసారిగా వణికించారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్న విషయం. అయితే ఇలాంటి టైంలో పార్టీని బతికించుకోవాలి అన్న, పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలి అన్న చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సరే, ఆ కీలక నిర్ణయాలు ఏమన్నా వర్కౌట్ అవుతున్నాయా అంటే ఈ 9 నెలల్లో 0 అని చెప్పాలి. ఎందుకు అంటే ఏ విషయంలో వర్కౌట్ అయ్యింది, ఏ విషయంలో విజయం సాధించారు అంటే ఎత్తుగడలు వేయడంలో, ప్రయత్నలోపంలో లేకుండా చేయడంలో మాత్రం విజయం సాధించారేమో కానీ ఆ ప్రయత్నాలని వర్కౌట్ చేయడంలో మాత్రం ఎటువంటి సక్సెస్ సాధించలేదు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇలాంటి సందర్భంలో మొదటి నుంచి అందరూ కూడా తెలుగుదేశం పార్టీని బతికించుకోవడానికి, తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఉనికి కోల్పోకుండా పూర్వ వైభవం రావాలి అంటే ఒక కీలక నిర్ణయం తీసుకోవాలని చెప్పి మొదటి నుంచి సలహాలు ఇస్తున్నా సరే చంద్రబాబు గారు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఆ సలహాల మీద దృష్టి పెట్టారు, ఇప్పుడు వాళ్ళందరిచ్చే ఐడియాని ఆలోచనని తన మీద తీసుకురాబోతున్నారు అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఆ ప్రచారం ఏంటి అంటే కనుక మళ్ళీ తెలుగుదేశం పార్టీ పగ్గాలు ఒక కీలక నాయకుడికి, ఒక బలమైన నాయకుడి చేతికి ఆ పగ్గాలు అందిస్తే తెలుగుదేశం పార్టీ మళ్ళీ కోలుకుంటుంది, తెలుగుదేశం పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది అని చెప్పి చంద్రబాబు గారు కూడా ఆలోచించారు అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం. అది ఏంటి అంటే ఆ డీటెయిల్స్ చూస్తే కనుక పార్టీలో ఇప్పటికే సీనియర్ నాయకులు లేదంటే పార్టీలో నమ్మకంగా ఉండే నాయకులు చాలామంది తగ్గిపోయారు. చంద్రబాబు గారికి అండగా ఉండేవాళ్ళు కొద్దో గొప్ప ఉన్నారు కానీ మొదటి నుంచి చూస్తే తప్ప చాలామంది తగ్గిపోయారు అనేది ఒక ప్రచారం. ఇలాంటి టైంలో సీనియర్లు కూడా ఆయనకి ఇచ్చిన సలహా ఏంటి అంటే కనుక ఎప్పటి నుండో జూనియర్ ఎన్టీఆర్ని మళ్ళీ రంగంలోకి దింపండి అని. ఇప్పుడు రేపు ఈ మున్సిపల్ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ కనుక తెర మీదకు వస్తే వీళ్ళు అనుకున్నవన్నీ నెరవేరుతాయా నెరవేరవా అనేది ఒక ప్రశ్న. ఎంతో కొంత మైలేజ్ అయితే వస్తుంది ఖచ్చితంగా. అంటే డీలా పడిపోతున్న నాయకులు ఎవరైతే ఉంటారో కార్యకర్తల్లో మళ్ళీ ఒక నూతన ఉత్తేజం తీసుకురావడం ఒక ఎత్తు అయితే, అదే టైంలో పార్టీ నిలదొక్కునే అవకాశాలు మళ్ళీ పుంజుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనేది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు గారు కూడా ఆ దిశగానే ఆలోచనలు మొదలుపెట్టారు అనేది ఒక టాకు. సార్వత్రిక ఎన్నికలకు ముందే జూనియర్ ఎన్టీఆర్ గారికి కనుక పార్టీ పగ్గాలు అప్పచెప్తే ఖచ్చితంగా పార్టీ కోలుకునే అవకాశం ఉంటుంది అనేది ఒక షాకింగ్ నిర్ణయం కూడా చంద్రబాబు తీసుకున్నారు అని చెప్పి ఒక ప్రచారం జరుగుతున్నారు. అది ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు. ఎందుకంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్ గారిని ఢీ కొట్టాలి అంటే రోజు రోజుకి ఆయన బలం పెరిగిపోతుంది. ఢీ కొట్టాలి అంటే ఖచ్చితంగా ఒక దూకుడున్న లీడర్ కావాలి. ఆ దూకుడున్న లీడర్ తెలుగుదేశం పార్టీలో ఆ పార్టీని లీడ్ చేసే నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ఏ అని చెప్పి పార్టీ నాయకులు కూడా ఒక కీలక నిర్ణయం తీసేసుకున్నారు ఆల్రెడీ. దాన్నే చంద్రబాబు గారు చెప్పారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇలాంటి నేపథ్యంలో మరి లోకేష్కి పగ్గాలు అప్పచెప్పకుండా జూనియర్ ఎన్టీఆర్కి అప్పచెప్తారా, అప్పచెప్పే అంత డేరింగ్ అండ్ డాషింగ్ డెసిషన్ చంద్రబాబు గారు తీసుకుంటారా ఏంటి అనేది దాని మీదే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. చూద్దాం మరి ఏం జరుగుతుందో, ఎంతవరకు అలాంటి డెసిషన్ తీసుకుంటారు చంద్రబాబు గారు అనేది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.